ఫస్ట్ మమ్మీకి బాగా ఫీవర్ వచ్చింది. ఏసీ కింద మమ్మీకి పడదు, ఏసీ పడదు, ఎక్కువ ఫ్యాన్ కూడా పడదు. అందుకని మమ్మీ దసరా పైసల కోసము తులజభవన్ షాపింగ్ మాల్కు వెళ్ళింది పనికి చేస్తాను. అక్కడ మా పెద్దమ్మ మా అక్క వాళ్ళు కూడా చేస్తారు పని. ఇక వాళ్ళతో పాటు పైసలు చంపిద్దామని వెళ్ళింది. ఇక దాని తర్వాత ఏసీ పడదని అది 2-3 డేస్ బాగానే వేసింది. ఇక లాస్ట్ డే ఏమైందేమో ఫీవర్ వచ్చింది. ఏసీ కిందికి వెళ్ళాక ఫీవర్ వచ్చేసింది బాగా. ఫీవర్ వచ్చేసిందని తడబట్ట పెట్టినాం. తడిపెడితే ఎంతసేపు పడుకుంది. మళ్ళీ లేచి రాత్రి తినేసి మళ్ళీ వండుకుంది. ఇక పొద్దుగాల లేచి చూస్తే ఫీవర్ ఎక్కువైంది. ఇక ఫీవర్ ఎక్కువైందని డాడ్ డబ్బులు ఇచ్చి వెళ్ళింది. ఫీవర్ ఎక్కువైతే రమ్మ హాస్పిటల్కి వెళ్ళకల్లా అని అన్నారు. అందుకని ఆ రోజు నేను లీవ్ లెటర్ ఇచ్చిన స్కూల్కి లీవ్ లెటర్ ఇచ్చి అది మమ్మీకి హాస్పిటల్ వెళ్ళిపోయినా. అక్కడ కూడా నలవనికి చేతనైతే లేదని ఆడి రాకుంటా కూర్చొని వెళ్ళింది. ఇక తర్వాత డాడ్ దగ్గర మమ్మీ ఆగుతుందని నాకు భయం అయింది. ఏం చేయబుద్ది వాళ్ళు, డాడీ నస్తిపూర్ చౌరస్తానే ఉంటాడని నస్తిపూర్ చౌరస్త కాపిన ఆటో. తర్వాత డాడీ వచ్చిండు, చూసిండు, ఎక్కువైంది జ్వరమని పైసలు ఇచ్చిండు దొకానకు. డాడీ కడ పని అయిపోయినాక వస్తా అన్నాడు. నువ్వే తొలకపోయినావు మరి దొకానకు? తొలకపోయిన తర్వాత ఆడ కూర్చుంది. ఇక లైన్ జరగమంటే చేత కాలేదని ఇక ఏమంటారు డాక్టర్ వచ్చిండు, నర్సే వచ్చింది డాక్టర్ దగ్గరకు. డాక్టరే వచ్చింది మమ్మీ దగ్గరికి. ఇక వచ్చి చూస్తే బీపీ డౌన్ అయిందని చెప్పాను. ఇమే చాలా సీరియస్గా ఉందని అన్నాడు. చాలా సీరియస్గా ఉంటే ఏం తినలేదు పొద్దు, అసలు రొట్టె వేసిస్తే కూడా రొట్టె కూడా తింటలేదని ఒక ఓఆర్ఎస్ తాపిమన్నాడు. నా దగ్గర 100 రూపీస్ ఉంటే 40 రూపీస్ ఓఆర్ఎస్ తాపించాను. తర్వాత ఇక డాడీ నెంబర్ అడిగాను నర్స్ అంకుల్. ఇక డాడీ నెంబర్ ఇచ్చిన తర్వాత నాది డాడీ వచ్చేసింది. డాడీ వాళ్ళ ఓనర్ బైక్ మీద వచ్చిండు. వచ్చిన తర్వాత డాడీకి జరిగిన విషయం మొత్తం చెప్పిండు. చెప్పి సంగారెడ్డి క్రాష్ ఇచ్చిండు. సంగారెడ్డికి వెళ్తే అలా 2 డేస్ స్కానింగ్ అవన్నీ మంచి జరిగినాయి. దాని తర్వాత టాబ్లెట్స్ అన్నీ ఇచ్చిండు, తక్కువైంది. మళ్ళా ఏమైంది ఒకరోజు ప్రత్యూష మేడం అమ్మ వచ్చి, ప్రత్యూష మేడం అంటే డాక్టరా? అమ్మ ఈ వాళ్ళ మాకు 3 డాక్టర్స్ ఉండే. అయితే వాళ్ళు 3 వచ్చి చూసారు అన్నమాట. గుండె స్కానింగ్ తీసిర్రు, ఊపిరితిత్తుల ఎఫెక్షన్ అయినా అని చూసారు. ఊపిరితిత్తుల ఎఫెక్షన్ అయితే మంచి న్యూస్ ఉంటే గుండె కూడా ఏమన్నా అయిందన్నట్టు అనిపిస్తుంది అంటే డాక్టర్లకు. అయితే అనిపిస్తే వెంటనే గుండె డాక్టర్ని పిలిపించి గుండె స్కానింగ్ తీపించారు. గుండె స్కానింగ్ తీపించినాక అది ఊపిరితిత్తుల ఎఫెక్షన్ ఉందని వెళ్ళింది. వెళ్ళింది ఇక డాడీ చెప్పింది. అప్పుడే డాడీ దగ్గర పైసలు లేవు. పైసలు లేని టైంలో ఇట్లా చెప్పిర్రని బాగానే ఖర్చు అవుతుంది, ఆక్సిజన్ మీకు ఎక్కువ అవసరం అని చెప్పారు డాడీకి. డాడీ దగ్గర అప్పుడు డబ్బులు లేవు. ఇక మా అత్త మా అమ్మకి పైసలు ఇచ్చేది ఉంది, ఆడవిల్ల కట్నం అయితే ఇచ్చేది ఉంది. అవి ఫోన్ చేసి అడిగాము మా అత్త 20. ఆడవిల్ల కట్నం ఎంత ఏమో తెలియదు, అది మాకు 2.5 ఇస్తున్నారు. అయితే 2.5 ఇస్తారని డాడీ ఒప్పుకున్నాను. సరే అని ఇప్పుడు హాస్పిటల్లో ఇబ్బంది ఉందని డాడీ అడిగేసింది పైసలు. అయితే అది 20,000 ఇచ్చింది. దాంట్లోకి వెళ్ళి 20,000 ఇచ్చిన 20,000 ఇచ్చిందని ఇక అవి మా డాడీకి ఫోన్ ఉంటుందని ఖర్చు అవుతుంది. మా ఒకవేళ డాడీ టిఫిన్ దానికి పోయిందనుకో అది మళ్ళీ డాక్టర్లు వస్తే ఫోన్ చేయడానికి ఎవరు ఫోన్ ఇవ్వట్లేదని హాస్పిటల్లో అది టీచర్ అది ఫోన్ కొనుక్కున్నాను అనమాట. అది 6,000. ఇక తీసుకున్న తర్వాత నాకు ఫోన్ ఇచ్చిండు. దాని తర్వాత ఫోన్ చేద్దామంటే ఆ రోజు నైటే పోయింది ఫోన్. ఫోన్ అయిన తర్వాత ఇక డాడీ వేసింది ఫోన్. ఇన్ని పైసలు ఖర్చు పెట్టి కూడా ఫోన్ కొనుక్కున్నాను, ఫోన్ పోయిందని అన్నాడు. ఇక ఏం చేయలేము, మా అత్తని పిలిపించిన. మా అత్తని పిలిచిన తర్వాత ఇక గిట్లా పోయిందా ఫోన్ కొన్నాము, చేతిలో ఒక్క పైసలు లేదని చెప్పింది. అయితే సరే అన్న ఈరోజు రాత్రి మొత్తం నేను ఉంటాను మీ దగ్గర అని చెప్పింది ఉన్నాయి. తర్వాత ఇక పొద్దున వేసి వాళ్ళందరూ టాబ్లెట్స్ ఇచ్చింది తక్కువ దానికి, ఊపిరితిత్తులకు వచ్చింది తక్కువ దానికి. దాని తర్వాత ఇచ్చిన తర్వాత వేసుకుంటే కొంచెం నయమైంది. అప్పుడు లేచి మాట్లాడుతున్నాను ఇంటికి పోతీయా అని మాట్లాడుతుంది. అయితే ఒకవేళ ఆ మేడం వచ్చి అన్నది నువ్వు ఇంటికి వెళ్తావా అమ్మ అంటే అవును మేడం నేను ఇంటికి వెళ్తాను అన్నా. ఇంటికి వెళ్తా అంటే నేను ఒక టాబ్లెట్స్ రాసిస్తాను, అవి రోజు వేసుకో, మళ్ళీ నువ్వు రోజు ఆక్సిజన్ పెట్టుకోవాలని అన్న. రోజు ఆక్సిజన్ పెట్టుకోవాలంటే మళ్ళీ మా అత్త దగ్గర పైసలు అయ్యినాయి ఇచ్చేసింది. ఆ పైసలు తీసుకొని డాడీ ఆక్సిజన్ కొన్నాడు. ఆక్సిజన్ కొన్న తర్వాత దానికి మందు ఒక్క ప్యాకెట్ 400, ఒక్క ప్యాకెట్ 400 అంటే 4 ప్యాకెట్లు కొన్నాడు. అది ఉంచుకుంది, ఎప్పటికి ఇంకొక ప్యాకెటే మిగిలింది, రేపు మళ్ళా వేస్తాను మొత్తం తర్వాత డిశ్చార్జ్ చేస్తా అన్నారు. అప్పుడు మమ్మీ ఎత్తేతనే వేసింది, మా మామ చనిపోయింది కదా. ఇక మా మామ టెన్షన్ తీసుకొని ఇక మామకు ఫోన్ చేయి మామతో మాట్లాడితే అని పిచ్చి పిచ్చి వేసింది పోయేట్రోజు.
పిచ్చి పిచ్చి వేసిందని నర్స్ చెప్తున్నాను. నర్స్ చెప్తే ద షేప్ సూదిచ్చింది. బండుకున్న తర్వాత డాడీ పోయి ఆటో మాట్లాడి వచ్చింది. ఆటోలో వెళ్ళిపోయింది. ఇక ఇంటికి పోయినాక అందరు వచ్చి చూసి టాబ్లెట్స్ ఇచ్చిన అవి వేసుకొని పడుకుంది. పడుకున్న తర్వాత ఆక్సిజన్ తెచ్చుకుంది లేదు. ఇక మళ్ళీ అక్కడ ఏమంటారు, దళితబాద్లో కూడా టాబ్లెట్స్ ఇచ్చారు. అవి కూడా వేసుకోమన్నారు. అవి వేసుకుంటే నీకు తొందరగా తక్కువ అవుతుందని చెప్పారు. తొందరగా తక్కువ అవుతుందని చెప్తే సరే అని మా డాడీ తీసుకుండు. ఎన్ని పైసలు ఇప్పుడు ఏమైనా దింపించచ్చా అంటే ఆ దింపించచ్చు, కానీ మాకు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అన్నారు. ఎక్కువ ఆక్సిజన్ అవసరం అంటే మా మమ్మీకి అది మామూలుగా పెట్టుకునేది కాదంట, మిషన్తో సహా రావాలంట. అది అయితే మిషన్తో సహా రావాలంటే ఇక మా డాడీ మిషన్కి పైసలు ఎక్కువైతే అని కొనుక్కుండి ఏం కాదని. ఇక కొనుక్కున్న తర్వాత దానికి మందులు అవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టాము. ఆక్సిజన్ నువ్వే పెడతావా రోజు మమ్మీకి? అది మమ్మీకి చూపెట్టినాము. ఒకవేళ డాడీ నేను ఉన్న టైంలో మమ్మీకి పెట్టుకోవడానికి ఎవరు ఉండదు కదా అని మమ్మీకి చెప్పినాం. మమ్మీ పెట్టుకుంటున్నాం. ఎవరు తినిపిస్తారమ్మా? మమ్మీ నేను పెట్టిస్తే తింటుంది. అందుకనే నువ్వు స్కూల్ బంద్ అయినావు. మరి ఇంట్లో ఉంటే ఎవరు చేస్తారు? డాడీ చేస్తా. సరే ఏం కాదు, తగ్గిపోతుంది మమ్మీకి.